హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అందరికీ కూడా ముందుగా హోలీ శుభాకాంక్షలు. ఇక్కడైతే చూస్తున్నారు కదా, లాస్ట్ వీకెండ్ బ్లాగ్ అండి. నేను ఒక ర్యాండమ్ బ్లాగ్ అనేది మీతో షేర్ చేస్తాను. ఇది లాస్ట్ వీక్ది, అంటే లాస్ట్ వీక్ 3 డేస్ది అనమాట. చాలా బిజీగా గడిచింది నాకైతే, ఎందుకంటే రిలేటివ్స్ అనేది వచ్చారు, వాళ్ళతో సరిపోయింది, అందుకే నేను వీడియోస్ కూడా పోస్ట్ చేయడం అవ్వలేదు. అయితే అనుకోకుండా అనమాట వాళ్ళు రావడం. వాళ్ళు ఏంటంటే వైజాగ్ వెకేషన్ పెట్టుకున్నారు, ఆ రోజు వర్షం పడింది, ఇంకా అందుకని చెప్పి మా ఇంట్లో అయితే స్టే చేశారు మా వారికి దగ్గర బంధువులు వాళ్ళు. ఇంకా ఆ 3 డేస్ అలా గడిచిందండి. ఈ ర్యాండమ్ బ్లాగ్ అనేది ఇవాళ అయితే మీతో షేర్ చేస్తాను. వాళ్ళైతే వర్షం పడుతుంది, ఎంత బాగుందో అసలు. చాలా రోజుల తర్వాత కదా వర్షం చూడడం అనేది, భలే ఉంది అసలు. ప్లాంట్స్ అన్నీ కూడా మంచిగా వాటరింగ్ అవుతుంటే భలే ఉంది అసలు చూడడానికి. అయితే వాళ్ళు కరెక్ట్గా 12కి ఫోన్ వచ్చిందనమాట, ఇలాగ ఇంకా ఆగుదాం అనుకుంటున్నాము అని చెప్పి నేను ఫోన్ చేశారు. వాళ్ళు అరకు ప్లాన్ చేసుకున్నారండి, వైజాగ్ నుంచి అరకు బీచెస్ ఇవన్నీ తిరుగుదాం అని చెప్పి. వర్షం పడుతుంది కదా బాగా, అందుకని చెప్పి ఇక్కడ ఆగారు. అయితే లంచ్ టైంకి వచ్చారు కాబట్టి ఇంకా అప్పటికప్పుడు వంట చేయడం అవ్వలేదన్నమాట, అందుకని రెస్టారెంట్ నుంచి అయితే ఫుడ్ ఆర్డర్ పెట్టేశాము. వాళ్ళు వెళ్ళిన తర్వాత అంటే లంచ్ చేసి వాళ్ళు బయటికి వెళ్ళారు, వర్షంలోనే వెళ్ళారు నిజంగా చెప్పాలంటే. అంటే వాళ్ళకి వైజాగ్ వేరే ప్లేసుల నుంచి వైజాగ్ వచ్చేవరకు ఏంటంటే వైజాగ్ చూడడానికి చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది, కొంచెం చినుకులు పడుతున్నా వాళ్ళు అయితే బయలుదేరారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత నుంచి క్లీనింగ్స్ అవి చేస్తున్నాను, ఎక్కడపక్కడ మళ్ళీ అన్నీ మనం తిరిగి ఆర్గనైజ్ చేసుకుని ఎప్పటికప్పుడు వర్క్స్ చేసుకుని ఉంటే మళ్ళీ ఈవినింగ్ వాళ్ళు వచ్చేసరికి నేను అన్నీ ప్రిపేర్ చేసి ఉంచాలి కదా, అందుకని ఇక్కడ పనులు అయితే స్టార్ట్ చేశానండి. వాళ్ళు ఎవరు అంటే నాకు చిన్న అత్తయ్య గారు అవుతారనమాట. వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఒక 10 మంది అయితే వచ్చారు. మా ఫ్యామిలీ ఒక 5 గారు కదా, మొత్తం ఒక 15 మందికి అయితే నేను కుకింగ్ చేయాలి కదా. ఇంకైతే నేను మధ్యాహ్నం ఏంటంటే ఇలా పప్పు అనేది నానపెట్టాను, కొంచెం ఇడ్లీ వేసేసి అలాగే పూరి కూడా చేద్దామని అనుకున్నాను. ఈ 2 బ్రేక్ఫాస్ట్ చేద్దామని అనుకున్నాను, ఎందుకంటే ఈవినింగ్స్ టిఫిన్స్ తింటామని అన్నారు. సరే, ఇంకా అంటే వీకెండ్స్ అందరికీ వారాలు ఉంటాయి కదా అందుకని చెప్పి. ఇక్కడైతే ముందు నేను పప్పు కడిగేసి అది గ్రైండర్ వేసేసి ఇక్కడ పిండి కూడా తడిపేస్తున్నానండి పూరీలకి. కొంచెం ఎక్కువ క్వాంటిటీ కాబట్టి ఎక్కువ పిండి అనేది తడిపాను. అయితే ఇక్కడ నేను హోటల్ స్టైల్ పూరీ కర్రీ అనేది మీతో షేర్ చేస్తానండి. ఇవాళ చాలా బాగుంటుంది, బాగా కుదిరింది కూడా. ఇక్కడ నేనైతే ముందు ఏంటంటే ఆలు అనేవి కట్ చేస్తున్నాను. ఆలు అలాగే క్యారెట్, కొంచెం పచ్చి బఠానీ కూడా ఉంది. ఈ 3 అయితే నేను రెడీ చేసి పెట్టుకున్నానండి. మా వారికి ఏంటంటే లాంగ్ రిలేషన్ అని చెప్పాను కదా, వాళ్ళు అసలు ఇక్కడ దిగుదామని అనుకోలేదంట. అంటే వాళ్ళ ప్లాన్ వేరేగా ఉంది. ఈలోపు ఏంటంటే వర్షం అది రావడంతో ఇక్కడ ఇంకా వచ్చారు. అంటే వాళ్ళు ఎప్పుడూ రాలేదండి, ఎప్పుడైనా మేము వెళ్ళినప్పుడు అక్కడికి వచ్చి కలవడం తప్ప అంత. అంటే కొంచెం లాంగ్ రిలేషన్స్ కదా, ఎక్కువ వచ్చేది ఏమి ఉండదు. ఇది ఫస్ట్ టైం అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత రావడం. అయితే వాళ్ళ ఇంటిని చూసి చాలా బాగుంది, చాలా బాగా సర్దుకున్నావు, చాలా అందంగా ఉంచుకున్నావు అని చెప్పి అందరూ అన్నారనమాట. ఇంక ఇక్కడ ఆనియన్స్ కూడా కొన్ని కట్ చేసేస్తున్నానండి. నేను ఆ బంగాళదుంప, క్యారెట్, బఠానీ ఏంటంటే కొంచెం వాటర్ వేసి ఒక్కసారి కుక్ చేస్తాను అది కొంచెం మెత్తబడే వరకు. ఈలోపు ఇక్కడ ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేస్తున్నాను, కొంచెం కొత్తిమీర కూడా కట్ చేశాను. ఇదిగోండి ఇక్కడ ఇలా మనకి బాయిల్ అవ్వాలన్నమాట ఇవి, ఒక్కసారి స్టీమ్ ఇచ్చేస్తే సరిపోతుంది. ఇంకా నేను పల్లీ చట్నీ కూడా చేస్తున్నానండి ఇడ్లీలోకి. ఇంకా మీరందరూ ఎలా ఉన్నారండి, ఏం చేస్తున్నారు, ఏం వండారు అన్న తప్పకుండా కామెంట్ చేయండి. చాలా రోజులు అయిపోయినట్టు అనిపిస్తుంది నాకు మళ్ళీ వీడియో పెట్టి, 4 డేస్ అయినా కూడా. ఇక్కడ కర్రీకి అయితే నేను ప్రిపేర్ చేస్తున్నానండి, ఇంకా పల్లీలు వేపేసి అది తీసేసి ఇందులోనే కర్రీ అనేది ప్రిపేర్ చేసేద్దామని. పోపులు అయితే వేసాను, తర్వాత ఇలా ఆనియన్, పచ్చిమిర్చి కూడా వేసానండి. ఇవి కూడా బాగా వేగిపోవాలి, కొంచెం ఉప్పు వేసి మనం మూత పెడితే బాగా వేగిపోతాయి. తర్వాత అల్లం అనేది ఇలా ముక్కల కింద కట్ చేసి వేసానండి, తర్వాత ఇలా కరివేపాకు అనేది కూడా వేసాను.
ఇవన్నీ కూడా ఇలా బాగా వేగిపోవాలి. ఇక దీని తర్వాత నేను ఒకసారి కుక్ చేశాను కదండి, ఇవి ఏంటంటే ఉడకబెట్టినవి వేసేసాను. అంటే ఇవి కొంచెం ఉడకబెట్టి వేస్తే తొందరగా మనకి కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుంది, అందుకని ముందుగా బాయిల్ చేస్తాను. తర్వాత వాటర్ అనేది వేసి శనగపిండి అనేది ఈ లోపల వాటర్లో ఉండలు లేకుండా కలుపుకొని ఉంచుకోవాలండి. ఈ వాటర్లో ఏంటంటే కొంచెం నేను ఉప్పు పసుపు వేసి మరగబెట్టాను, తర్వాత ఇలా శనగపిండి కలిపిన దాన్ని కూడా వేసేసాను. వేసేసి ఒక 5 మినిట్స్ మనం ఉడకబెట్టుకుంటే అయిపోతుందండి. అచ్చం హోటల్లాగే ఉంటుంది కర్రీ అనేది, బాగుంటుంది. దగ్గరికి ఉడకబెట్టుకుని తర్వాత ఇలా కొత్తిమీర అనేది నేను చల్లేసానండి. ఇంకొండి ఇల్లంతా కూడా కొంచెం ఎక్కడక్కడ ఆర్గనైజ్ చేసేసాను. పిల్లలు కూడా బాగా సపోర్ట్ చేస్తారండి, కొంచెం వాళ్ళే సెటిల్స్ పెట్టేశారు. ఇంకొండి వాళ్ళు ఈవినింగ్ బీచెస్కి అది వెళ్ళొచ్చారు, కొంచెం ఆర్కే బీచ్ దగ్గర ఇవన్నీ ఏవో చూసుకుని వచ్చారంట. వచ్చిన తర్వాత వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అయితే వడ్డించాను. ఇంకా అలాగే ఆ తర్వాత రోజు కూడా కుకింగ్ ఎంత బిజీ అనమాట, ఎందుకంటే ఎక్కువ మంది ఉన్నాం కదా. ఆ హడావిడి సరిపోయింది. ఆ మర్నాడు వాళ్ళు అరకు వెళ్ళొచ్చారండి. అరకు వెళ్ళొచ్చిన రోజు ఇంకా నేను వీడియో ఏం తీయలేదు, నేను వెళ్ళలేదు, వాళ్ళు వెళ్ళొచ్చారు. ఆ వాళ్ళు కూడా కొంచెం వాళ్ళకి అంటే మొదటిసారి రావడం కదా, మాకు ఆడపడుచు అవుతుంది. ఒక ఆమె ఇంకొక ఆమె తోటకోడలు అవుతుంది అన్నమాట. వాళ్ళకి ఫస్ట్ టైం వచ్చారని శారీ అది పెడదామని చెప్పి నేను షాపింగ్ అది వెళ్ళడం, శారీస్ కొనడం ఇవన్నీ ఇంకా అలా సరిపోయింది బిజీగా. ఇంకా తర్వాత రోజు వచ్చేసి మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఇలా రిషికొండ బీచ్కి అయితే వచ్చామండి. ఇక్కడికైతే మమ్మల్ని రమ్మని చాలా బలవంత పెట్టారు, మీరు కూడా రండి అని చెప్పి సరే అని చెప్పి మేము కూడా బయలుదేరాం. మా ఫ్యామిలీ కూడా మొత్తం 15 మంది కూడా బీచ్కి అయితే వెళ్ళాము. ఇంక ఇక్కడైతే ఇంకా చెప్పక్కర్లేదు, పిల్లలు పిచ్చి అయిపోయారు అన్నమాట. ఎందుకంటే వాళ్ళ పిల్లలు మా పిల్లలు కొంచెం సిమిలర్ ఏజ్ ఉన్నారు. తర్వాత ఇంకా ఫస్ట్ టైం అంటే బీచ్ అప్పుడప్పుడు చూసేవాళ్ళకి ఏంటంటే చాలా ఎగ్జైటెడ్గా ఉంటుంది కదా, ఇంకా మామూలుగా లేదు. పైగా రిషికొండ బీచ్ ఏంటంటే వాటర్ చాలా బాగుంటుంది. వాళ్ళు ఫస్ట్ ఆర్కే బీచ్కి వెళ్ళారు కదా, అంత వాటర్ అది బాగాలేదని అన్నారనమాట. పైగా ఆ రోజు వర్షం లైట్గా వర్షం పడింది వైజాగ్లో. ఇంకా అందుకని వాళ్ళకి సాటిస్ఫాక్షన్ లేక ఈరోజు మళ్ళీ రిషికొండ పెట్టుకున్నారు బీచ్. వాళ్ళతో పాటు మేము వచ్చాము. ఇంకోండి ఇక్కడైతే నేను కూడా వాటర్లో తడుస్తాను. ఎంత బాగుంటుందో అలలు వచ్చి వెళ్తుంటే బాగుంటుంది. పైగా బీచ్ కూడా చాలా నీట్గా ఉంటుందండి రుషికొండ బీచ్. ఇంకా మేము ఇక్కడే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చేసాం కదా, గారెలు వేశాను మార్నింగ్, గారెలు వేసి దోశలు కూడా వేశాను. అవన్నీ తినేసి వచ్చాం కదా, ఫుల్గా ఎంజాయ్ చేశారనమాట, మేము ఎంజాయ్ చేశాము. ఇంక ఇక్కడే లంచ్ కూడా ఇక్కడ బీచ్ దగ్గర మనకి ఫుడ్ కానీ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. రుషికొండ బీచ్ దగ్గర రెస్టారెంట్స్ అవి కూడా ఉంటాయి. ఇంకా మేము అక్కడే భోజనం కూడా చేసేసాము, వెజ్ అనమాట. ఎందుకంటే ఆ రోజు ఫ్రైడే, వెజ్ అనమాట. వైజాగ్ వెకేషన్ ఒక 3 డేస్ పెట్టుకుని ఇలా అయితే ఈసారి మా ఇంట్లో దిగి వీళ్ళు ఇలా అయితే ఎంజాయ్ చేశారండి, బాగా ఎంజాయ్ చేశారు. కాకపోతే అరకు ఏంటంటే ఈ టైంలో అంత ఉండదు కదా మనకి, 5 డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు బాగుంటుంది. అయితే వాళ్ళు అంటే మా బావగారు ఏంటంటే తను ఆర్మీ అనమాట, సెలవుల మీద వస్తారట అప్పుడప్పుడు. అలా వచ్చినప్పుడు వీళ్ళు ఎక్కడికో చోటుకి వెళ్తూ ఉంటారంట వాళ్ళ ఫ్యామిలీస్ రెండు కలిపి. ఇంకా అందుకని చెప్పి ఈసారి ఇలా పెట్టుకున్నారంట. అందుకని ఇంకా మేము ఇక్కడ బోటింగ్ అయితే చేసామండి లోపలికి. నిజంగా నాకు ఇక్కడ టెన్షన్ వచ్చింది అనమాట, ఎందుకంటే భయమేసింది. చాలా స్పీడ్గా వెళ్ళింది, క్రాస్గా వెళ్తుంది. నేను చాలా భయపడ్డాను, ఇది కూడా వద్దని అన్నాను. కానీ బలవంతంగా వాళ్ళు పర్లేదు వెళ్దాం అని చెప్పానంటే ఇక్కడికి లోపలికి వెళ్ళామన్నమాట. టికెట్ వచ్చేసి మనిషికి 250 అండి. 5 ఇయర్స్ లోపు పిల్లలకి టికెట్ లేదు, కానీ 5 ఇయర్స్ దాటిన వాళ్ళందరికీ టికెట్ తీయాలి. మనిషికి 250, జస్ట్ 1 కిలోమీటర్ అలా ఎంతో లోపలికి తీసుకువెళ్తారు, తీసుకువెళ్ళి మళ్ళీ తిప్పి తీసుకొచ్చేస్తారనమాట. ఇక్కడ కూడా ఫొటోస్ అవి దిగాము. ఫొటోస్ తీసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కెమెరామ్యాన్స్ అక్కడ. వాళ్ళు ఫొటోస్ తీసి మనకి అదే సెల్కి పంపించేస్తారనమాట, మనం కావాలతో ప్రింట్స్ తీయించుకోవచ్చు అలా. ఇంకా ఇటు అంతా అయిపోయిన తర్వాత ఇటువైపు వచ్చేసరికి మనకి ఇలా ఒక ఉంటుంది కదండి రుషికొండ బీచ్కి ఇలా ఒకటి ఉంటుంది మధ్యలోకి లోపలికి వెళ్ళినట్టుగా బీచ్. ఇక్కడ కూడా బాగుంటుంది, వాటర్ ఇంకా ప్యూరిటీగా ఉంది ఇది.
ఇంకా ఈ ఎంజాయ్మెంట్ అంతా అయిపోయిన తర్వాత మంచిగా భోజనం అయితే చేస్తాం కదా, మేము భోజనం చేసేసరికి 4 అయిందనమాట. అదంతా చేసుకుని మళ్ళీ బయటికి నడుచుకు వచ్చేసిన తర్వాత ఇక్కడ అరకు కాఫీ ఉంది, నాకు ఎందుకు తాగాలనిపించింది, వాళ్ళు కూడా తాగుదాం అన్నారు. నేను ఫస్ట్ టైం టేస్ట్ చేయడం చాలా బాగా అనిపించింది. ఈసారి వెళ్ళినప్పుడు ఆ ప్యాకెట్ కూడా తీసుకుందామని అనుకున్నాను. అలా సన్సెట్ అవుతున్నప్పుడు ఒక కాఫీ అయితే మంచిగా తాగేసి సన్సెట్ని చూస్తూ ఎంజాయ్ చేసాము. ఇంకా దీని తర్వాత ఇంటికైతే వచ్చామండి. ఇంకా ఆ రోజు కూడా అయిపోయిన తర్వాత మర్నాడు వీళ్ళు బయలుదేరారనమాట. ఇంకా నాకైతే ఇవాళ ఫ్రీ అయింది, అందుకే ఈ వీడియో అనేది ఇప్పుడు ఎడిట్ చేసి పెట్టాను మీకు. ఏం లేదండి, మా ఫ్యామిలీ వ్లాగ్ అనమాట. ఈరోజు అయితే చిన్న వ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకున్నాను. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.